గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ అండి. హాయ్ ఏపీఏటీఏ సార్. ఆంధ్రప్రదేశ్ అనంతపురం రాప్తాడు. పోయినసారి ఏరికోరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జగన్ గారిని గెలిపించారు, ఈసారి కూడా గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలిపించుకుంటాం. గెలుస్తారా? గెలిపించుకుంటాం ఖచ్చితంగా. ఎందుకు అంతలా ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నారు? అంత పర్టికులర్ అంటే ప్రజలకి పథకాలు అలా అందినాయి. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ జన్మభూమి కమిటీలు అని చెప్పేసి ఒక కేవలం ఒక 8 మందిని పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని టీడీపీ కుటుంబాలకు ఓటేసిన వాళ్ళకే ఇచ్చారు పథకాలు. ఇప్పుడు అలా లేదు. వాలంటీర్ వ్యవస్థ, మా కులం చూడ మతం చూడ పార్టీ చూడ, ఏ పథకానికి అంత అందరికీ వచ్చాయి, ప్రతి ఒక్కరికి అందాయి. మీరు అన్నట్టు కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, ఏం చూడలేదు, పార్టీ చూడట్లేదు కదా. మీరు రీసెంట్లీ చూస్తుంటే ఒక ఒక మాట వైరల్ అవుతుంది, నా ఎస్టీ నా బీసీ నా ఓ నా ఎస్సీ అని అని చెప్పేసి అన్ని కుల. కానీ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ సీట్లు ఇచ్చారు. మంత్రివర్గంలో జగన్ గారి మంత్రివర్గంలో ఎక్కువ రెడ్డిస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఏమంటారు? కాదు, హోంశాఖ ఎవరికి ఇచ్చారండి? ఎస్సీకి ఇచ్చారు, ఎస్సీకి ఇచ్చారు, బీసీకి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి? హోంశాఖ ఆయన మంచి మంచి శాఖలు అన్ని వాళ్ళకి ఇచ్చి ఏం పనికిరాని శాఖలన్నీ ఓసీలకి ఇచ్చారు. ఓకేనా? పనికిరాని శాఖలన్నీ అంటే కొన్ని కొన్ని ఓసీలకి ఇచ్చారు, కొన్ని అంటే ఉండాలంటే ఉండాలి అని చెప్పి ఓసీలు బాధపడతారుగా. అందుకు అంటే ఎక్కువ ఎక్కువ రిజర్వేషన్ అయితే ఎక్కువ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. ఇది దృష్టి నా ఎస్సీ నా ఎస్టీ అంతలా అని అంటుంటారు కదా. దీనికి మంత్రివర్గంలో కూడా ఎక్కువ శాతం వీళ్ళని తీసుకుంటే ఎందుకు అంటే ఎక్కువ పాపులేషన్ వైజ్ కూడా వీళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ వీళ్ళే ఉన్నారు కదా. రెడ్డి వర్గాన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే రెడ్డి వర్గాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఒక్కరికి ఇస్తున్నారు, రెడ్డి వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యే సీట్లు, ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చారుగా. రెడ్డి వర్గానికి తక్కువ, బీసీ వర్గానికి తక్కువ, ఎస్సీ వర్గానికి తక్కువ అని ఇచ్చారు. అందరికి సమానంగా ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ వచ్చారుగా. వైసీపీ అంటే హత్య రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు, మీరేమంటారు? ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. ఇదే టీడీపీ గవర్నమెంట్లో రాప్తా నియోజకవర్గంలో ప్రతి స్టేట్ అంతా ప్రతి ఒక్క చోట మర్డర్లు జరిగాయి, ఎక్కడ చూసినా హత్యలు జరిగాయి. ఇదే వైసీపీ గవర్నమెంట్ వచ్చినిచ్చి ఎక్కడైనా హత్యలు జరిగాయి, రాప్తా నియోజకవర్గంలో ఏదైనా ఒక మర్డర్ జరిగిందని చూపించండి. ఒక్క మర్డర్ జరిగింది అసలు జరగలేదంట. జరగలేదు, నేను రాసిస్తా. అదే టీడీపీ గవర్నమెంట్లో ఎన్ని మర్డర్లు జరిగాయి నేను చూపిస్తా. అంటే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా కానీ భయపడుతున్నారు, అందుకని మాటలు జరగట్లేదు. భయపడుతున్నారు అని కాదు, చాలా మంది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. భయపడేది ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు? అంత మొన్నటికి మొన్న ఆమె పాపం తన ఆనందం వ్యక్తం చేసిన ఆమెను ఇన్స్టాలో గీతాంజలి గారిని ట్రోల్ చేసి ఆమె సూసైడ్ చేసుకునేలా చేశారు. ఒక్క చిన్న క్వశ్చన్ మీకైనా కానీ, 7వ తారీఖున ఆమె ట్రైన్ దగ్గర పడిపోయింది, అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. కానీ ట్రోలింగ్ అంటే ఎవరి మీద అయితే కేసు పెట్టడం జరిగిందో, అజయ్ చౌదరి సజ్జా గారు 10th అంటే 10వ తారీఖున ఆ వీడియో అప్లోడ్ చేయడం అయింది. అంటే 10వ తారీఖు అప్లోడ్ చేసిన వీడియో కోసం 7వ తారీఖున సూసైడ్ చేసుకుంది. 7వ తారీఖు చనిపోలేదు, చనిపోలే, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుంది అంటే వాళ్ళు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, ట్రోల్స్ వల్ల నెగిటివ్ ఆయన వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది అంటున్నారు. కానీ 10th కదా ఈ వీడియో పెట్టింది. చాలా ఈ టీడీపీ వేసే క్వశ్చన్ ఇదే. 10వ తారీఖున ట్రోల్ అవుతూనే ఉంది, వీళ్ళు చూస్తున్నారు ముందు నుంచి ట్రోల్ అవుతున్నా, కొన్ని కొన్ని దాంట్లో ముందు నుంచి ట్రోల్ అవుతుందే. వాళ్ళ ఆయన చెప్పింది ఏంటంటే, ఎక్కువగా అజయ్ సజ్జా చౌదరి గారు ఆయన పెట్టిన ట్వీట్ వల్లనే ఈమెకి మానసికంగా ఇబ్బంది పడ్డాది. కానీ అనూష ఉండవల్లి, అనూష కానీ స్వాతి కానీ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు చాలా వాళ్ళు చేసి వాళ్ళ అమ్మ లేడీస్ కానీ మా వైసీపీ గవర్నమెంట్ నేను సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేస్తున్నా. కానీ ఒక్క ఏదైనా అమ్మాయి మీద సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీడియాగా చేస్తా, వైసీపీ వైసీపీ సోషల్ మీడియా నేను చేస్తున్నాను. ఒక్క ఏ అమ్మాయి మీద అయినా కానీ వాళ్ళ టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ వాళ్ళ మీద ఏ లేడీస్ మీద కానీ ఏమన్నా అసభ్యకరంగా పోస్ట్ పెట్టారా? మా దాంట్లో పెట్టాము, మా జగన్మోహన్ రెడ్డి పెట్టున్నారు కదా. ఎక్కడ పెట్టాము? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ను కానీ లేకపోతే ఎవరు భువనేశ్వరి గారి అంటే చంద్రబాబు గారి వైఫ్ని కానీ తిట్టలేదా? అసహ్యంగా పోస్టులు పెట్టలేదంటారా? తిరుగుతున్నట్టు ఎక్కడైనా చూపించండి. ఉన్నాయి, నేను మీకు డిస్ప్లే వేస్తాను. కావాలంటే నేను డిస్ప్లేలో చేస్తాను. నేను ఇప్పుడు అంటే సేవ్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను, నేను డిస్ప్లేలో వేస్తున్నాను. ఒకసారి మీరు వీడియో చూడండి, నేను చూపించిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి మీ నంబర్ కూడా తీసుకుంటానే మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ టీడీపీ వాళ్ళు చేసినది రోజా మీద కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద కానీ ఎవరి మీద కానీ అన్నిటి మీద ట్రోల్ చేస్తున్నారు, ప్రతి ఫ్యామిలీ మీద.
వీళ్ళు చేస్తే తప్పు, కానీ మన వాళ్ళు చేయట్లేదు. వాళ్ళు చేసి అంటే ఆన్లైన్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. రోజా గారు వీళ్ళందరూ ఏంటంటే అసెంబ్లీలోనే ట్రోలింగ్ చేస్తున్నారు, ముసుగు కూర్చో ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. టీడీపీ గవర్నమెంట్ ఎలా మాట్లాడారండి, టీడీపీ గవర్నమెంట్ ఎలా మాట్లాడారు? వాళ్ళు మాట్లాడినప్పుడు లేదు, కానీ వీళ్ళు మాట్లాడితే వచ్చిందా? వాళ్ళు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప. అంటే ఇప్పుడు ఇంకో ఇవన్నీ పక్కన పెడితే పిఠాపురం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మాట్లాడారు, వంగా గీత గారు పవన్ కళ్యాణ్ కి కొంచెం కూడా స్కోప్ లేదు. స్కోప్ లేదు ఎందుకంటే పిఠాపురం అంటున్నారు, పవన్ కళ్యాణ్ పుట్టి పెరిగింది ఎక్కడ? పిఠాపురం ఇప్పుడు ఎలక్షన్ టైం అని చెప్పేసి ఎంచుకున్నారు, కాపులు ఉన్నారు కాపులు ఉన్నారు అని చెప్పి ఎంచుకున్నారు తప్ప. జగన్ గారు పుట్టి పెరిగింది, వాళ్ళ తాత జగన్ గారు తాతది ఎక్కడండి, వాళ్ళ నాన్న ఎక్కడ పుట్టాడు? జగన్ గారు ప్రాపర్ అంటే జగన్ ఏదంటే ఏ ఊరని చెప్తారండి? ఎవరైనా పులివెందుల అంటారు ఎవరైనా, కానీ ఎప్పటి నుంచి జగన్ అంటే పులివెందుల. ఒక క్వశ్చన్ చాలా మందిలో డౌట్ ఏంటంటే అక్కడ పుడితేనైనా పోటీ చేయాల్సింది, ఏ డెవలప్మెంట్ చేసే వాళ్ళైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు పిఠాపురం అంటున్నారు. ఎలక్షన్లకు ముందు ఇప్పుడు 4.5 సంవత్సరం నుంచి పిఠాపురం వైపున చూసారా? పిఠాపురం లేదని ప్రోగ్రామ్ చేశారా? టీడీపీ గవర్నమెంట్ అతను చేశాడు పాపం, అతన్ని కాదని పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అంటే రాజకీయం అంటే ప్రోగ్రాములు, లేకపోతే అటు సైడ్ ఊరికే తిరగడమేనా, అభివృద్ధి కూడా అవసరం? అభివృద్ధి చేసే వాళ్ళు ఎక్కడి నుంచే పోటీ చేసిన ఇబ్బంది లేదు కదా ఎవరికి చేసే కాదు. అభివృద్ధి ఏదైనా పాల్గొని ప్రోగ్రామ్ లో పాల్గొని ఉంటే పిఠాపురంలో కలిసి జనాలు తెలిస్తే కదా అండి పవన్ కళ్యాణ్ హీరోగా తెలుసు అంతే. కానీ నాట్ ఓన్లీ హీరో అనే కాదు, చాలా మంది అనుకునేది ఏంటంటే ఆయనకి చాలా మంది హెల్ప్ చేశారు, బయటికి తెలిసింది కొన్నే తెలియకుండా చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి అని. అంత రాజకీయంలో లేనప్పుడే అంత హెల్ప్ చేశారు, ఒకవేళ సీటు సాధించి ఇప్పుడు సీటు సాధించారు గెలిస్తే ఇంకెంత చేస్తారని క్వశ్చన్ వస్తుంది. గెలవరు, గెలిస్తే చేస్తారు అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, గెలిస్తే నేను అరగుండు కొట్టించుకొని తిరుగుతా, నా నంబర్ తీసుకోండి కావాలి. ఖచ్చితమా? ఖచ్చితం. పక్కనా? పక్క. ఒకవేళ గెలిస్తే అరగుండు కొట్టించుకొని తిరుగుతా, ఇదిగో సాక్ష్యం, ప్రజలే సాక్ష్యం. పక్క కదా? పక్క. నేను ఇది మళ్ళీ కట్ చేయమంటే కట్ చేయను, కట్ చేయదు, చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిస్తే సీఎం కాదు, నేను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీరు అరగుండు కొట్టించుకుంటారు. షూర్, డెఫినెట్లీ. పక్క. మీ మీ నంబర్ నేను తీసుకుంటా. తీసుకోండి. ఓకే, తీసుకోండి. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎక్కడి నుంచి? ఏపీ. ఏపీలో చాలా హాట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారు? నేను చేసేది అయితే వైఎస్ఆర్సీ. పక్కా వైఎస్ఆర్సీ? ఎందుకు? అన్ని గెలుస్తూ అందరూ కుమ్మక్కు, అందరూ బాగా అందరూ ఒకటే అవుతున్నారు, కానీ జగన్ ఒకటే పాపం కష్టపడుతున్నాడు రావాలా. అంటే అంటే పంచి పెట్టడం కాకుండా స్టేట్ కోసం ఏం తీసుకొని వచ్చాడు, అంటే క్యాపిటల్ ఏం తీసుకొని వచ్చారు అసలు? అంటే అభివృద్ధేనా, డెవలప్మెంట్ అవసరం? డెవలప్మెంట్ కూడా వైజాగ్ మొత్తం డెవలప్ అవుతుంది, అది కూడా విజయవాడ ఆల్సో డెవలప్ అవుతుంది, ప్లస్ కర్నూలు. సంక్షేమమేనా అసలు, అభివృద్ధి అవసరం లేదంటారు? అభివృద్ధి జరుగుతుంది కదా, చాలా కంపెనీస్ వచ్చాయి, కానీ అవన్నీ ఏమి చెప్పడం లేదు. మామూలుగా చాలా ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది వైజాగ్, ప్లస్ ఇంకా చాలా డెల్ వచ్చింది, ఇంకా చాలా వచ్చాయి మొన్న, ఇంకా కొన్ని ఇనాగ్రేషన్స్ కూడా అయిపోయి, ఇంకా అవి కూడా జరుగుతున్నాయి కదా. ఎక్కడ అభివృద్ధి జరగలేదు, జరుగుతూనే ఉన్నాయి, నిజమా కదా? అంటే చాలా మందిలో ఉన్న సందేహం ఏంటంటే అప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, అమరావతిని కట్టారు, ఈయన వచ్చి అది వద్దు, మూడు రాజధానులు అని చెప్పేసి మూడు దగ్గరలు పెట్టారు. రేపు పొర పాటలో చంద్రబాబు గారు కానీ వస్తే మళ్ళీ ఈ మూడు రాజధానులు కాదని చెప్పి అమరావతిని రాజధాని అని మెన్షన్ చేస్తారు. అంటే ఒకరు వస్తే ఒకరు కొట్టేసి మళ్ళీ ఇంకొకరు వస్తే ఇలానే జరుగుతూ పోతుంటే. అంటే జగన్ గారు కూడా తెలుసు కదా అమరావతినే క్యాపిటల్ గా పెట్టేసి ఉండొచ్చు కదా, ఎందుకు మూడు రాజధానులు? క్యాపిటల్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది సపోజ్ గా, ఇక్కడ ఒకసారి డెవలప్ అయింది, మనకి వెళ్ళి కాలేదు, నిజమా కదా? దాన్ని బేస్ చూసుకొని ఇప్పుడు అనేక కంట్రీస్ ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు చూస్ చేసుకుని కూడా మనకు వైజాగ్ ఒకటి ప్లస్ విజయవాడ ఒకటి ప్లస్ కర్నూలు ఒకటి పెట్టారు నాయ రాజధాని. అది డిపెండ్ అయితే అన్ని మూడు అవుతాయి కదా, ఇంకా రాజధానులు అక్కడ డెవలప్ అయితే ఇక్కడ డెవలప్ అయితే అక్కడ డెవలప్ అవుతుంది, నిజమా కదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు విద్య ఇస్తున్నాడు, మెయిన్ విద్య, వైద్యం ఇస్తున్నాడు, ప్రజలు కావాల్సింది విద్య వైద్యం కావాలా మెయిన్ కావాలంటే. నాకు తెలిసింది ఒక స్టోరీ చెప్తాను మీకు, స్టోరీ కాదు నిజంగా జరిగింది ఇది. ఒక అతనికి అమ్మఒడి వచ్చింది, వాళ్ళ అమ్మ దాంట్లో పడ్డది, కాకపోతే ఏంటంటే స్కాలర్షిప్ వస్తుంది అనే నమ్మకంతో అమ్మఒడి డబ్బులు ఖర్చు పెట్టేశారు, కానీ ఆ తీరా చూడకపోతే అమ్మఒడి పడితే స్కాలర్షిప్ రాదన్నారు. ఇలాంటివి జరగట్లేదు అంటారా?
కాబట్టి కొన్ని ఏదో రేర్ తక్కువ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీడియాలో ఉన్నాను కాబట్టి చాలా జరిగాయి అట్లా, అదే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు, అవి సర్టిఫై చేసుకొని కలెక్టర్ చెప్తున్నారు, తహసీల్దార్ చెప్తున్నారు, అన్ని దానికి చెప్తున్నారు కదా. ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఉంచేసి అయిపోయింది కదా, మళ్ళీ అమ్మ ఒడి తీసుకొని వచ్చి అమ్మ ఒడి తీసుకుంటే ఫీజ్ రీఎంబర్స్మెంట్ క్యాన్సిల్ చేస్తాము, ఇవన్నీ దేనికి? అది తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.